పవిత్ర ధనుర్మాసం వ్రత దీక్షలో ఈరోజు ప్రశస్తమైన రోజు, చివరి రోజు. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి చేరుకునే క్రమంలో సాక్షాత్ ఆ దేవదేవుణ్ణి తన అల్లుడుగా చేసుకోబోతున్న విష్ణు చిత్తుల వారి ఆనందానికి అవధులే లేవు. వైష్ణవాలయాలన్నీ అంగరంగ వైభవంగా గోదా కళ్యాణానికి సిద్ధమవుతున్నాయి. వ్రత దీక్షలో చివరి పాసురాన్ని గోదాదేవి భక్తిపూర్వకంగా ఆలపించిన విధాన్ని తిరుప్పావై కోకిల శ్రీమతి మంజులశ్రీ మనకందిస్తున్నారు. తిరువడిగలే శరణం. పెళ్లి పనులు మొదలైపోయాయి, అందరూ పెళ్లి హడావిడిలో ఉండుంటారు అని అనుకుంటున్నాను. ఆండాల తల్లి రంగనాథుణ్ణి చేరుకునేటటువంటి సమయము అంటే మన ఇంట్లో పెళ్లిలానే ఉంటుంది కనుక అందరూ కూడా ఇవాళ ఈ పాశురాన్ని సేవించుకున్న తర్వాత దగ్గర దగ్గరలో ఉండేటటువంటి ప్రతి శ్రీ వైష్ణవ ఆలయాల్లో కూడా చాలా ఘనంగా గోదా రంగనాథుల వివాహం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా వెళ్ళి ఈ వ్రతం అంతా చేసుకున్నందుకు గాను దానికి ఫలితంగా ముక్తాయింపుగా కళ్యాణాన్ని సేవించుకుందాం. ఇవాళ పాశురంలో ఆండాల తల్లి చెప్తుంది, వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై, వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై, திங்கள் திருமுகத்துச்செய்யார் சென்று ரஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமலத்தந்தெரியல் பட்டர் பிரான் கோதை சுன்னா சிங்கத்தமிழு மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் செங்கம் திருமுகத்து செல்வ திருமாலால் இங்கும் திருவருள் பெற்று இன்புருவரம்பாவாய். இவாழ் பாஸ்டர்லோ ஆண்டாள் தள்ளி ஒரு மாட மாட்லாடுத்துண்டி, கானி ஆ மாட எலா உண்டுந்தே ஒரு சாசனம் லாகா உண்டுது, ఒక ప్రతిజ్ఞలాగా ఉంటుంది, ఒక ప్రమాణంలాగా ఉంటుంది. అంటే అంత ఫోర్స్గా, అంత కాన్ఫిడెన్స్గా, అంత దృఢంగా, అంత పూనికతోటి చెప్తుందన్నమాట. ఎలాగైతే మనం లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మాట్లాడేటప్పుడు లేదు ఇది ఎలాగైనా సరే ఈవేళ ఈ పని అయిపోయి తీరాలి అలాగ ఎలాగ అంటుంటామో, అలాగా ఆండాల తల్లి మనందరినీ ఉద్దేశించి చెప్తుందన్నమాట. ముప్పదుం తప్పామే అంటే 30 పాశురాలు ఎవరైతే క్రమం తప్పకుండా, ఎవరైతే ఆబ్సెంట్ లేకుండా అని అర్థం అన్నమాట, మధ్యలో బ్రేక్స్ లేకుండా అని అర్థం అన్నమాట. 30 పాశురాలు ఎవరైతే క్రమం తప్పకుండా ఇలా చదువుతారో ప్రతిరోజు ఒక పాశురం చొప్పున స్వామికి విన్నవించి ఒక వ్రతంగా ఎవరైతే పాటిస్తారో స్వామి వాళ్ళకి ఏమివ్వాలంటే నాకు ఏది ఇచ్చావో వాళ్ళకు కూడా అది, నాకు ఏది ఇచ్చావో వాళ్ళకి కూడా అది ఇవ్వు. మనం చేస్తాం ఇలాంటి పనులు అసలు మనకు ఆలోచనకు వస్తుందా? ఆండాల తల్లి ఇంత వ్రతం చేసి అంత భక్తురాలై ఉండి అంత ఆళ్వార్లకు కూతురై ఉండి తాను ఒక స్వయం ఆళ్వారంత స్థితి కలిగి ఉండి తాను ఏ వ్రతాన్నైతే చెలికత్తెలందరితో స్నేహితులందరితో కలిపి చేసిందో ఇంత భక్తి పరాకాష్ట అయినటువంటి ఆమెని స్వామే కోరుకున్నాడు స్వయంగా, ఆండాలు కావాలి నాకు అని. అంత భక్తి కలిగినటువంటి ఆండాల తల్లి ఏం చేస్తుంది? ఈ చివరి ఫలితం ఏదైతే ఉందో స్వామి తన దగ్గరికి తీసుకుంటున్నాడో ఇలాంటి ఫలితమే అందరికీ ఇవ్వు. ఎవరికి? ఈ వ్రతం 30 రోజులు ఎవరైతే చేశారో నాకే ఫలం ఇచ్చావో వాళ్ళకి కూడా అదే ఇవ్వు. ఏమిటి అండాలు చెప్తే అయిపోతుందా మరి, ఆయన వింటాడా అంటే ఏమంటుంది, విల్లిపుత్తూర్ విష్ణు చిత్రుడి యొక్క కూతురు సొన్న, నేను ఎవరిని, విష్ణు చిత్తుల వారి కూతుర్ని నేను చెప్తున్నాను అంటే గురు ఆజ్ఞగా, ఆయనే గురువు ఆయనే తండ్రి కదా ఆవిడికి, కాబట్టి ఆ గురువు గారి ఆజ్ఞగా ఉన్నటువంటి చెబుతున్నా నేను. భగవన్ నువ్వు ఈ మాట ఆలకించాల్సిందే, భగవన్ నువ్వు ఈ మాట విని తీరాల్సిందే, భక్తుల్ని కటాక్షించాల్సిందే అని చెప్తుందండి ఆండాళ్ళు. చూడండి ఎంత గొప్పగా చెప్తుందంటే, వంగక్కడల్
கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யார் சென்றிரஞ்சி. அட்டே இப்படு ஒரு பெத்த சமுத்திரம் உண்டுந்தி. ஆ சமுத்திரம்லோ ఎటో మామూలుగా దాటాలి అంటే ఏం చేస్తామండి, ఒక నావను పట్టుకుంటాం, ఒక ఓడను పట్టుకుంటాం. ఆ ఓడను పట్టుకొని జాగ్రత్తగా ఇక్కడి నుంచి అక్కడికి చేరగలం. అలాగే ఈ సంసారము అనేటటువంటి సాగరాన్ని దాటాలి అంటే నావ ఎవరు అంటే విష్ణుపోతో నరాణం, శ్రీ మహావిష్ణు అనేటటువంటి వాడే ఒక నావ. ఆ నావని ఎక్కితే సేఫ్గా ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు చేరచ్చు కదండి. కానీ ఆ నావ ఎక్కకపోతే ఏమైపోతావో, ఒళ్ళంతా తడిచిపోతుంది, మునిగిపోతావో తెలియదు, ఏదైనా ఒక మొసళ్ళు పట్టుకుంటాయో తెలియదు, నువ్వేమైపోతావో తెలియదు. కనుక ఈ సంసారము అనేటటువంటి ఈ సముద్రంలో కూడా నువ్వు జాగ్రత్తగా రకరకాలైనటువంటి ఈతి బాధలు ఉంటే పది మంది ఎందరో నిన్నెన్నో రకాలుగా కష్టపెడదామని చూస్తుంటారు. కానీ భగవంతుడి యొక్క దివ్య చరణారవిందాలను వదలద్దు, వీడద్దు అని చెప్తున్నది ఆండాల తల్లి ఈ పాశురం ద్వారా. ఆచార్య భక్తి అలాగే తనకు స్వయంగా భక్తి ఉంటూ కూడా తను ఒక తల్లి మనసు అండి. అంటే బిడ్డ అంత ఉన్నా లేకపోయినా కూడా, అంత చేసినా చేయకపోయినా కూడా తన కష్టంతో బిడ్డని కాస్త సుఖంగా సులభంగా ఉంచాలి అని ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది తల్లి కదండి. తానే కష్టపడి అన్ని సరుకులు తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని అంతా చూసుకొని తాను వంట చేస్తే తాను ఒక ముద్ద తింటుంది. ఇవన్నీ కూడా కొడుకు కూడా కూతురు కూడా అన్ని చేస్తేనే వాళ్ళు తినాలి అని అంటుందా తల్లి? అనదు. తానివంతా కష్టపడ్డా వాడి నోట్లో పెట్టాలి అని చూస్తుంది. కాబట్టి అటువంటి ఒక తల్లి హృదయాన్ని ఆండాల తల్లి కలిగి ఉన్నది. కాబట్టి అంటే హృదయము తల్లి హృదయమే. సహజంగా శారీరకంగాను తాను స్త్రీమూర్తియే అవడం చేత అది మరింత ద్విగుణీకృతమై మనకి ఆ ఫలితం అందుతుందన్నమాట. కాబట్టి ఈవేళ భోగాన్ని అనుభవిస్తుంది ఆండాల తల్లి రంగనాథుడితోటి. అంటే ఆవిడ భార్య, ఆయన భర్త. మరి అలా అనుకుంటే మనం కూడా అందరం భగవంతుడికి భార్యా సమానులమే. కాబట్టి ఏం చెప్తుంది ఆండాల తల్లి అంటే, తిరుప్పావే వ్రతము అంటే ఏదేదో చాలా చాలా కష్టపడి ఏదో వ్రతాలు, సాధనలు, తపస్సులు, ఆహార దీక్ష, ఆ దీక్షలు ఏమీ లేదండి. కేవలం ఈ 30 రోజులు ఈ 30 పాసురాలు చదవడం, అలాగే దాని అర్థాన్ని వినడం, అలాగే స్వామివారికి ఒక మంగళహారతి సమర్పించడం, ఇదే వ్రతం. కనుక ఈ వ్రత దీక్ష వస్త్రాలను కట్టుకొని ఆండాల్ వ్రతాన్ని చేసేటటువంటి అందరికీ కూడా ఆండాల్ తల్లి ఈవేళటి పాశురంలో ప్రమాణం చేయడం కనిపిస్తుంది. ఏం ప్రమాణం అంటే, నేనే ఫలాన్ని పొందాను, మీరందరూ కూడా ఇదే ఫలాన్ని పొందుతారు. ఈ సంసారపు నావలు, ఈ సాగరంలో విష్ణుపోతము, విష్ణువు మాధవనే కేశవనే ఆ పడవని ఎక్కండి సుమా, చాలు, మీరు ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సినటువంటి పని లేదు అని ఆండాల తల్లి చెప్తుందన్నమాట. కాబట్టి తిరుప్పావై అనేటటువంటి పదానికి తిరు అంటే సంపదయుక్తమైన, విలక్షణమైన అని అర్థం. అలాంటి సంపదయుక్తమైనటువంటి, ఐశ్వర్యప్రదమైనటువంటి, ఇప్పుడు తిరుపతి అంటాం మనం, తిరుమల అంటాం, అలాగే తిరుప్పావై. తిరు అంటే ఏంటంటే ద్రావిడ భాషలో తిరు అంటాం, సంస్కృతంలో శ్రీ అంటాం, శ్రీ శ్రీ ఆ శ్రీదేవి భూదేవి అంటామే ఆ శ్రీ అనమాట. అంటే అదే మన తిరుమల కూడా అక్కడ తమిళనాడుకు పక్కనే ఉంది కాబట్టి అక్కడ కూడా అదే అలాగ పేరు స్థిరపడింది అనమాట. తిరుమలై, మలై అంటే కొండ, తిరు అంటే శ్రీ ఐశ్వర్యప్రదమైన అని అర్థం అనమాట. అలాగే తిరుప్పావై అంటే మంచి సంపదలు ఇచ్చేటటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి పావై వ్రతము అని అర్థం. అలాగే పావై అనే పదానికి పాటలు అని కూడా అర్థం. అంటే మంచి పాటలు, మంచి వ్రతము అని అర్థం అన్నమాట ఈ శబ్దానికి. ఈ వ్రతాన్ని అందరం కూడా చాలా సంతోషంగా మన మహా టీవీ వారి సౌజన్యంతో మనందరం ఆనందంగా పాల్గొనడం జరిగింది. ఇంత గొప్ప భక్తి కార్యక్రమంలో ఇంత చక్కని ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొని విశేషమైన ఫలితాన్ని పొందాం. కనుక అమ్మవారిని ఇంకా ఈవేళతో అలా వదిలేయడం కాకుండా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసేటటువంటి అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. జై శ్రీకృష్ణ.